అందరికీ శుభోదయం. చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఆయన ఈసారి అందరిలాగా సాధారణ ప్రయాణికుడిలాగా వచ్చాడు. అంటే బెంగళూరు నుంచి ప్యాసింజర్ ఫ్లైట్లో వచ్చాడు విజయవాడకి. 2019 తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఒక ప్యాసింజర్ ఫ్లైట్లో రాలా. అంటే అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో మాత్రమే తిరిగాడు. ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ప్యాసింజర్ ఫ్లైట్లో వచ్చాడనమాట. ఇంతకీ ఎందుకు వచ్చాడు ఆయన? ఇప్పుడు తాడేపల్లికి అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్యూ డేస్ ఉన్నాడు తాడేపల్లిలో, వెంటనే ఇడుపులపై వెళ్ళాడు. అక్కడ ఏదో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులోనే చాలా రోజుల పాటు ఉండి మధ్యలో ఒకసారి వచ్చాడు. మధ్యలో వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అంటే అక్కడ ఏదో వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నాడు ఆయన. ఆయనకి చాలా బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి, ఇంకా పొలిటికల్గా కూడా చాలా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ తాడేపల్లిలో చేస్తే సహజంగా మీడియా వాళ్ళ కంటపడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెంగళూరులో అయితే అది మరి 25 ఎకరాలు పెద్ద ఎస్టేట్ కాబట్టి ఎవరికి తెలియదు, అందుకోసం అని చెప్పి అక్కడ బహుశా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఏంటి అవకాశం అంటే, అర్జెంటుగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తొలగించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది ఆయనకి. ఎందుకంటే సాక్షి పత్రిక ఇప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. యాక్చువల్గా ప్రతిపక్షం లేదు కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరో మాట్లాడడం లేదు. ఆయనే అసలు మరి రాష్ట్రంలోనే లేకుండా పోయాడు కదా. ఓన్లీ సాక్షి మీడియాని మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ప్రకారం సాక్షి పత్రికలో మాత్రం ప్రతిరోజు రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దొమ్మిలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పి అటాక్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు వినుకొండలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటనని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన కార్యక్రమం కింద పెట్టుకుని దాన్ని తాడేపల్లి వచ్చారు. ఇవాళ వినుకొండ వెళ్తున్నారు. సో వినుకొండలో పెద్ద స్పెక్టికల్ ఉంటుంది. సరే, రాజకీయ పార్టీలు అన్నీ చేస్తాయి, ఎవరైనా చేస్తారని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక లేఖ రాశారు. ఎవరికి? ప్రధానమంత్రి గారికి. ఆ లేఖలో ఏం రాశారంటే, ప్రధానమంత్రి గారు మీరు తక్షణమే నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఆయన లేఖలో ఏం రాశాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 31 మంది హత్యకు గురయ్యారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి. అదేవిధంగా టీడీపీ నేతల వేధింపులు తాడలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచివెళ్ళిన 2700 కుటుంబాలట. ఇవి కాకుండా 1550కి పైగా దౌర్జన్యాలట. సో వైఎస్ఆర్సీపీని అణగదొక్కటానికి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కుట్ర బన్నారు. అందువల్ల దయచేసి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి అని నిన్న ట్వీట్ చేశాడు. ఆ తర్వాత లేఖ కూడా రాశాడు, అపాయింట్మెంట్ కూడా అడిగాడు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఒక కీలకమైన అంశం. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కేంద్రంలో ఢిల్లీలో ఎంతో కొంత పలుకుబడి ఉంది అని చెప్పి అనుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఒక భాగస్వామి అయిన తర్వాత కూడా ఆ విధంగా ఇచ్చారు అంటే అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత క్లౌట్ ఉంది ఢిల్లీలో అని. అది పక్కన పెడితే ఇక వినుకొండ ఇన్సిడెంట్. ఏంటి వినుకొండలో జరిగింది? రషీద్ అనేటువంటి ఒక యువకుడిని జిలానీ అనేటువంటి మరొక యువకుడు నరికి చంపేశాడు. వైఎస్ఆర్సీపీ కథనం ఏంటంటే, ఈ రషీద్ అనే అతను మా కార్యకర్త, మా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అనుచరుడు. ఈ జిలానీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ, అతను ఇతను చంపాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని చంపారు అనేది వాళ్ళ ప్రొజెక్షను. వాస్తవం ఏంటంటే, ఈ రషీదు, జిలానీ వీళ్ళిద్దరూ కూడా పెద్ద నాయకులు కాదు, ఒక పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేల పక్కన తిరిగేటువంటి కొంతమంది జనంలో ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ గతంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర, అంటే అతని దగ్గర ఉండేటువంటి మనుషుల దగ్గర తిరిగేవారు అనేది మనకి స్థానికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆ ఇద్దరూ కలిసే తిరిగేవాళ్ళు. తర్వాత కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. ఆ గొడవల్లో బొల్లా బ్రహ్మనాయుడు లేక అతని యొక్క అనుచరుడు, అతను రషీద్ వైపు మొగ్గు చూపాడు. ఆ కారణం చేత ఈ జిలానీ అనేటువంటి కుర్రవాడిని కొన్నాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి వేధించారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వేధించారు, వాళ్ళ అన్నను కూడా వేధించారు.
ఈ కారణాల చేత అతను కక్ష పెట్టుకున్నాడు రషీద్ మీద. మొన్న ఎన్నికల ముందు ఈ ఇబ్బందులన్నీ భరించిన జిలానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు కాకుండా తెలుగుదేశం పార్టీ వైపుకి వచ్చాడు. అంటే వీళ్ళ చుట్టూ తిరిగాడు, ఇక్కడ వీళ్ళ ప్రచారంలో తిరిగాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రషీద్ అనే వ్యక్తిని చంపాడు. ఇవన్నీ బేర్ ఫ్యాక్ట్స్. అయితే వీళ్ళిద్దరూ ఏదో పెద్ద రాజకీయ నాయకులు అయినట్టు, ఇద్దరు రెండు పార్టీలకు చెందిన వాళ్ళు అయినట్టు, ఒక పార్టీ వ్యక్తి ఇంకో పార్టీ వ్యక్తిని రాజకీయ కారణాల చేత హత్య చేసినట్టు ప్రొజెక్ట్ చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వాస్తవం ఏంటంటే ఇవి వాళ్ళ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కార్పణ్యాలు. ఆ కారణాల చేత వాళ్ళు తన్నుకున్నారు. ఆ తర్వాత జిల్లానీ అనే అతను ఇతన్ని చంపేశాడు. అది ఫ్యాక్ట్. కానీ దీనిని పెద్ద ఎత్తున ఒక అకృత్యంగా, ఒక పార్టీ కార్యక్రమంగా, ఒక రాజకీయ హింసగా, ఒక రాజకీయ హత్యగా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని ఆ ప్రకారం బెంగళూరు నుంచి తరలివచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రావడమే కాదు, వచ్చే ముందు దానికి తగ్గట్టుగానే బాగానే ఏర్పాట్లు చేసుకున్నారు. సాక్షిలో, టీవీ ఛానల్లోనూ, పేపర్లోనూ పెద్ద ఎత్తున ఈ వార్తను వేశారు. వాళ్ళ అనుకూల ఛానల్లో కూడా పెద్ద ఎత్తున ఇది ఒక రాజకీయ హత్యగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనడానికి ఇది ఒక ముఖ్య ఉదంతంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. దానికి తోడు నిన్న మీరు గమనిస్తే చాలా కాలం పాటు సైలెంట్గా ఉన్న, ఎక్కడున్నారో తెలియకుండా ఉన్నటువంటి అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి ఈ హత్యోదంతం మీద చాలా రకరకాల ఆరోపణలు చేశారు. అంటే ఇదంతా కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం దీన్ని ఒక పెద్ద ఇన్సిడెంట్గా చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అనేటువంటి అభిప్రాయాన్ని రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ కల్పించాలి అనేది ప్రయత్నం. అది అపోజిషన్ పార్టీ కాబట్టి సహజమే అనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అనేక అంశాల మీద, ఒక్క దాని మీద కూడా రెస్పాండ్ కాల. అతను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీ నాయకుడు, మొన్నటిదాకా ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే విజయసాయిరెడ్డి ఉదంతం. విజయసాయిరెడ్డి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఎవరు? వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి అటువంటి ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మీద అక్రమ సంబంధం ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చినాయి. రెండు రకాల ఆరోపణలు అవి. దాని మీద జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి? ఒక పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా ఆయన విజయసాయిరెడ్డిని ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడిగాడా? అడిగినట్టు ఎక్కడా లేదు. ఈ అక్రమ సంబంధం వ్యవహారం ఏంటి? దీనికి సంబంధించి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నువ్వేమిటి, 1,60,00,000 రూపాయలు ఇస్తే క్యాష్ పట్టుకుని వెళ్ళానని చెప్పి ఆ అమ్మాయి భర్త చెప్పాడు. విల్లా కొనిపెట్టావని చెప్పాడు. ఏంటి, ఎందుకు ఇచ్చావు ఈ విధంగా? ఈ విధమైన ఆరోపణలకు నీ సమాధానం ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి మీద లేదా? ఆయన ఏం అడగలేదు, ఆయనకి ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ హత్యగా దీన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వినుకొండలో జరిగిన దాన్ని, ఈ వ్యక్తి గతంలో తన ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే చంపేసి కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా అడగల, అతన్ని పార్టీకి దూరంగా పెట్టడానికి కూడా ట్రై చేయాల. రాష్ట్రంలో అటువంటి ఘటనలు అనేకం జరిగినాయి, ఎప్పుడు వాటి గురించి రెస్పాన్సే లేదు. ఇప్పుడు ప్రధానమంత్రికి రాసిన 3 పేజీల లేఖలో ఆయన ఏ విధమైన పిక్చర్ ఇస్తున్నాడంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలతోటి పరిడవిల్లింది, ఇప్పుడేమో ఇక్కడ చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి రాస్తున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఘోరాలు, నేరాలు ఏవి కూడా ఆయన గుర్తులేవన్నమాట. ఇంకొక అంశం ఏంటంటే, అసలు యాక్చువల్గా శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకుండా పోయినాయా? కొన్ని ఘటనలు జరుగుతున్నమాట వాస్తవం రాష్ట్రవ్యాప్తంగా. వీటిల్లో మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఏంటంటే, గతంలో ఎక్కడైతే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఇతర పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని తీవ్రంగా వేధించారు, ఫిజికల్గా హెరాస్ చేశారు. అటువంటి చోట్ల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత తిరుగుబాటు మొదలైంది. వాళ్ళు ఈ పాత మంత్రులు, పాత ఎమ్మెల్యేల మీద నిరసన వ్యక్తం చేయటం అయితే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది అనేక చోట్ల, అన్ని చోట్ల జరగడంలా. ఎక్కడైతే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారో అటువంటి చోట్లే జరుగుతోంది. అది కనిపిస్తోంది అందరికీ. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అయితే ఆ విషయంలో కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనిపించడం వల్ల, శాంతి భద్రతలు ఉన్నాయి అని అనుకోవడమే కాదు, ఉన్నట్టుగా కనిపించాలి కూడా. ఆ దాడులు, కార్లు తగలబెట్టడం కానివ్వండి, లేకపోతే ఆ పాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందుకెళ్ళి ప్రదర్శన చేయటము, రాళ్ళు రోవడము, ఇట్లాంటి వాటి వల్ల జరిగే నష్టం ఎక్కువ, వాటి వల్ల వచ్చే లాభం తక్కువ. మరి ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గ్రహిస్తుందో లేదో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తారో లేదో తెలియదు. కానీ
దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకున్నది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ వినుకొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని సాకుగా చూపించి కొంచెం అల్లరి చేయాలి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలి, మళ్ళీ ఏదో విధంగా జనంలోకి రావాలి అనే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.